ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనం తెలియజేస్తున్నాను. మనం ఎప్పటి నుంచో ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే 28 వీడియోలు దాటిపోయినాయి. అయితే కనుక ఈరోజు ఇంకొక మరొక అంశం మనం నేర్చుకోవచ్చు. చూస్తే కనుక ప్రత్యక్ష గుడారంలో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఆవరణమని, రెండోది పరిశుద్ధ స్థలమని, మూడోది అతి పరిశుద్ధ స్థలమని. ఆవరణంలోనికి అందరూ వెళ్ళొచ్చు. అయితే కనుక పరిశుద్ధ స్థలంలోనికి కేవలం యాజకులు మాత్రమే, ప్రధాన యాజకుడు మరియు యాజకులు మాత్రమే వెళ్ళగలరు. అలానే అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళగలడు. అయితే కనుక మనందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఒక కోరికతో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీరు అనొచ్చు కదా, అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి ప్రధాన యాజకుడు ఒకడే వెళ్ళాలి కదా, మనం ఎలా వెళ్తామని కనుక మీరు ఆలోచిస్తే కనుక దేవుడు మనలను రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకు ఒక అర్హతను గ్రహించి ఉన్నాడు. అదేంటంటే కనుక మనం నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించవచ్చు. యేసుక్రీస్తు మరణం ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి అడ్డు తెర చినిగిపోవడం చేత మనకి యొక్క ఆధిక్యత లభించింది. కాబట్టి మనందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆ దేవుడు ఎంతగానో ఇష్టపడుతుంటున్నాడు. అందుకని ఆ ఉద్దేశంతోనే దేవుడు యొక్క మందిరపు దేవాలయపు తెరను రెండుగా చించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే కనుక ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఎలా అయితే మూడు భాగాలు ఉన్నాయో, ప్రతి క్రైస్తవం జీవితంలో కూడా మూడు దశలు ఉంటూ ఉంటాయి. ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఎలా అయితే ఉన్నాయో అలానే మనకు క్రైస్తవ జీవితంలో కూడా మూడు దశలు ఉంటూ ఉంటాయి. ఒకటి చిన్నపిల్లలారా అని మనకు కనబడుతుంటుంది. రెండవ దశ అనగా యవనస్తులారా అని చెప్పి మనకు కనబడుతుంటుంది. మూడవ దశ అనగా తండ్రులారా అని చెప్పి మనకు కనబడుతుంటుంది. ఇదంతా మీకు అర్థం కావాలండి కనుక తప్పనిసరిగా మీరు యోహాను పత్రిక, మొట్టమొదటి యోహాను పత్రిక 2:12-14 వరకు, 2:12-14 వరకు చూస్తే కనుక అక్కడ యోహాను భక్తుడు చాలా క్లియర్గాను స్పష్టంగాను రాస్తూ ఉంటున్నాడు. ఏమనంటే కనుక చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడ్డాయి. ఈ చిన్నపిల్లలు అంటే ఎవరంటే కనుక ఆవరణంలో తిరిగేటువంటి వారు అన్నమాట. వీళ్ళు బయటికి వెళ్ళి తప్పులు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఆవరణంలోకి వచ్చి వీళ్ళు బలి అర్పిస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి వీళ్ళు బలి అర్పిస్తూ ఉంటారు. వీళ్ళను చిన్నపిల్లలుగా మనం పోల్చవచ్చు. ఆత్మీయ జీవితంలో మీకు ఎంత వయసు ఉన్నా సరే మీరు మాత్రం ఆత్మీయ జీవితంలో చిన్నపిల్లలతో సమానం అన్నమాట. ఈ శారీరకంగానూ భౌతికంగానూ మీకు 30 సంవత్సరాలున్నా, ఇంకా ఎక్కువ సంవత్సరాలున్నా, మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఆత్మీయంగా మీరు కనుక ఇక ఆవరణంలో ఉంటే కనుక మీరు మాటి మాటికి పాపం చేసి మళ్ళీ వచ్చి దేవుని క్షమాపణ అడుగుతున్నటువంటి వారైతే కనుక మీరు చిన్నపిల్లలతో సమానం. అందుకనే పౌలు అంటూ ఉంటాడు కదా, సమయాన్ని బట్టి చూస్తే కనుక మీరు ఇప్పటికే చాలా విషయాలు నేర్చుకొని మీరు ఉండాలైతే కనుక మీకు మళ్ళా చిన్నపిల్లలకు బోధించినట్టుగా బోధించాల్సి వస్తూ ఉంటుంది అని చెప్పి పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదేంటండి కనుక మనము ఆవరణంలో ఉన్నవారిగా ఉంటూ ఉంటున్నాం. ఆవరణంలో ఏంటంటే కనుక బయట పాపం చేసేది లోపల మనం మనకు క్షమాపణ అడుగుతూ ఉంటాం. మనకి జీవితంలో కూడా నేను అనేక మంది మారు మనసు పొంది కూడా ఇంకా మళ్ళా పాపం చేస్తూ ఉంటారు, మళ్ళీ క్షమాపణ అడుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఆవరణం ఉండేవారు అన్నమాట. రెండవది చూస్తే కనుక యవనస్తులారా, ఇక యోహాన్ అంటుంటున్నాడు కదా, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు, దేవుని వాక్యం ఎందు నిలుచుచున్నది. మీరు బలవంతులు, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు, వాక్యం ఎదుతున్నది మీ ఎందు నిలిచి ఉన్నది, మీరు బలవంతులు అని చెప్పి యోహాను భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. అంతే కనుక ఇది పరిశుద్ధ స్థలం ఉండే వారికి సాదృశ్యం అన్నమాట. పరిశుద్ధ స్థలంలో ఉంటూ తప్పనిసరిగా అక్కడ దీపవృక్షం మనకు కనబడుతుంటుంది, వెలుగు కనబడుతుంటుంది. ఆ వెలిగే వాక్యం, ఆ వాక్యం అని ఎందుకు నిలిచి ఉండాలి, వాక్యం ఎందు మనము మన ఎందు వాక్యము నిలిచి ఉండి మనము ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క ధూపవేదిక చేతను అలానే సన్నిధిలట్ల బల చేతను మనము అన్నింటిని కూడా అనుభవిస్తూ ఉన్నట్లయితే కనుక మనము యవనస్తులుగా దేవుడు
ఆ ఎంపిక చేస్తుంటున్నాడు. తప్పనిసరిగా ధూపవేదిక మనకు ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపం వేసేదిగా ఉండాలి. సన్నిధి రొట్టెల వల్ల మనం తప్పనిసరిగా ఆ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం యవనస్తులమో మన దృష్టిని జయించి ఉండాలంటే కనుక పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక మనం దృష్టిని జయించిన వారం అవుతాము. అలానే వాక్యం అనేది నిలిచి ఉంటూ ఉంటుంది. వాక్యం అనేది నిలిచి ఉంటే మనం అపవాదం జయించగలము. అందుకనే దావీదు అంటుంటాడు కదా, పాపాన్ని జయించుటకు నేను నాకు హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నానని చెప్పి 119వ కీర్తన 18వ వాక్యంలో తాను హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఉంటాడు. మనం ఇంకా చూస్తే కనుక హవ్వ కూడా వాక్యం విషయం తెలియదు కాబట్టే, వాక్యం ఆమె ఎందు నిలిచి లేదు కాబట్టే ఆమె మోసపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరి ఎందైతే వాక్యం నిలిచి ఉంటుంటుందో వారు తప్పనిసరిగా దుష్టుని జయించి ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక 3వదిగా యోహాన్ అంటుంటున్నాడు కదా, తండ్రులారా మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అవును, ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలో ఉంటూ ఉంటారో వాళ్ళు యొక్క తండ్రులారా అన్నట్టు యొక్క పదానికి ఆ సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంటారు. తండ్రులారా అంటే కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి మనసం ద్వారా దేవుని మహిమలనే దేవునికి కరుణాపీఠం ఆ విధంగా దేవునికి తేజస్సుని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో వారిని తండ్రులారా అని చెప్పి మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే కనుక మనం ఏం చేస్తుంటామంటే కనుక జీవితాంతం కూడా ఆవరణలోనికి రావడం, బయటికి వెళ్ళడం, ఆవరణలోనికి రావడం, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఈ విధంగా కొనసాగుతుంటుంది. కానీ మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే వారిగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక అన్నమాట. ఈ విధంగా యొక్క 3 భాగాలు ప్రజలు కూడా యొక్క 3 భాగాలు క్రైస్తవ జీవితం యొక్క 3 దశలకు సాదృశ్యంగా ఉంటూ ఉంటున్నాయి. నా ప్రియ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, మీరు ఏ స్థలంలో ఉంటుంటున్నారో, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా కూడా చిన్నపిల్లల్లానే ఉంటున్నారా, ఎదగట్లేదా, ఆత్మీయ మీ యొక్క స్థితి ఎలా ఉంది, బాప్టిజం పొందుకుని ఎన్నో సంవత్సరాలు అయినా సరే మీరు ఇంకా కూడా పాపం చేస్తుంటున్నారండి కనుక ఒకసారి ఆలోచించాలి. మీరు ఇంకా చిన్న పిల్లల వలె ఉన్నారు. మీకు ఎంతో అమూల్యమైన విషయాలు బోధించవలసి ఉందిగా. ఇంకా కూడా ఒక వ్యక్తి ప్రారంభ దశలో ఏమైతే నేర్చుకుంటూ ఉంటాడో వాటిని మీకు బోధించాల్సి వస్తుందని చెప్పి పౌలు ఎంతగానో అక్కడ వేదన చెందుతూ ఉంటున్నాడు. మనము ఎదిగే వారిగా ఉండాలి. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే కనుక ప్రతి వ్యక్తి కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అయితే కనుక ఒక్క అడుగులో వెళ్ళకూడదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తప్పనిసరిగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అయితే కనుక ఒక్క అడుగులోనే వెళ్ళిపోకూడదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తాను ముందుకు సాగేవాడినిగాను పైకి ఎదిగేవాడినిగాను ఉండాలి. ఒకేసారి ఎవరు కూడా చేయలేరు. ఒకేసారి ఎవరు కూడా ఆ వనంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా ప్రవేశించలేరు. అయితే కనుక అక్కడ స్థాయిలు ఉంటూ ఉంటాయి. మనకు అనుభవం బట్టి, మనకు పాపాలు ఒప్పుకోలను బట్టి, మనకు మారు మనసును బట్టి, మనకు యథార్థతను బట్టి, దేవుడు మన ఎందు ఉంచినటువంటి నమ్మకత్వంను బట్టి ఇది ఆధారపడుతుంటుంది. ఈ విధంగా ఒక్కొక్క అడుగు మనం ముందుకు వేసుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారిగా మనం ఉండాలి. దేవుని కోరిక మనం తీర్చేవారిగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన వారము. అందుకనే మనము రూపింపబడ్డాము, అందుకనే మనము నిర్మించబడ్డాము. అయితే కనుక అపవాది మనలను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళనివ్వట్లేదు. ఎప్పుడు కూడా ఆవరణంలోనికి బయటికి, ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి మళ్ళీ బయటికి, ఆ బయట ఆవరణంలోనికి వచ్చి పాపక్షమాపణ పొందుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోయే వాడికి ఉంటున్నాము. ఆవరణంలోనికి వచ్చి పాపక్షమాపణ పొందుకొని బలి అర్పించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ బల్లారాధనలో పాల్గొని దేవుని వాక్యం నిలిచి ఉండి ధూపవేదిక చేత మనము దేవునికి ధూపం వేసి ప్రార్థనలో ఎదిగి అయినా మళ్ళీ మనము పాపం చేసి మళ్ళీ మనము బయటికి వెళ్ళిపోతుంటున్నాం. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేకపోతుంటున్నాం. కానీ మనం అలా కాదు ఉండాల్సిందే. సాతాను చేసిన కొన్ని పనుల వల్ల, అతడు పుట్టించిన కొన్ని తలంపుల వల్ల మనకి యొక్క పరిస్థితి ఎదురవుతుంటుంది. ఒక్కసారి కనుక మనము కనుక ఒక కోరికనే ఒక గురిగా కలిగి మనం ఉన్నట్లయితే కనుక
తప్పనిసరిగా మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరుకోగలము. అటు ధన్యత దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.